నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహశాల. నేను సుమతి. ఇవాళ నా వీడియోలో మష్రూమ్ పకోడా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి ఒక బౌల్ తీసుకొని అందులో మష్రూమ్స్ని బాగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఇవి 300 grams దాకా ఉన్నాయి. అందులోకి 2 tablespoons దాకా శనగపిండి అంటే గ్రామ్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం. 1 tablespoon కార్న్ ఫ్లోర్, 1 tablespoon రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి, 1 medium size ఆనియన్ కట్ చేసి ఇలా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను. చాప్డ్ చిల్లీస్, పచ్చిమిర్చి 1-2 మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon దాకా వేసుకుంటున్నాను. టమోటా సాస్ 1 tablespoon, టమోటా సాస్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, కానీ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 tablespoon, పసుపు 1/2 tablespoon, కారం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, కారం చూసుకొని వేసుకోండి మీకు ఎంత కారం తింటే అంత. 1/2 tablespoon గరం మసాలా, ఇది హింగ్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఆల్రెడీ మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా యాడ్ చేసుకోకండి, వాటరు చాలా తక్కువ పడుతుంది వాటరు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే మష్రూమ్ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, కాలదు. మష్రూమ్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఆయిల్ అంతా చిట్లి మన చేతి మీద పడుతుంది. సో జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోండి మష్రూమ్ అంతా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ పకోడా, మీ అందరూ ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. బాగా వేపేసుకొని బాగా కాలనిద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మన మష్రూమ్ పకోడా బాగా కాలిపోయింది, లోపలంతా కూడా కాలిపోయింది. సగం ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మిగిలిన మష్రూమ్స్ కూడా ఇలాగనే డీప్ ఫ్రై చేసేసుకున్నాము. చాలా ఈజీనే, తొందరగా అయిపోతుంది. మన మష్రూమ్ పకోడా రెడీ అయిపోయింది. ఆనియన్ పక్కన పెట్టేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇవాళ నా వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.